Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు పైసలకే అదిరిపోయే బిర్యానీ ఎక్కడో తెలుసా? డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయింది. అందుకే ఇప్పుడు ఏది కొనాలి అన్నా ఏది తినాలన్నా జనాలు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు కదా అని ఆఫర్ల కోసం వెతుకుతున్నారు. అందులోనూ ఫుడ్ లవర్స్ అయితే ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఫుడ్ లవర్స్ ఎవరైనా వారి బెస్ట్ ఆప్షన్ ఏదంటే బిర్యానీనే అని చెప్పొచ్చు. ఎందుకంటే బిర్యానీ అంటే ఇష్టపడిన వారు అతి తక్కువ మందే ఉంటారు. మంచి మసాలాతో సువాసన వస్తే చాలు, ఆ హోటల్కి జనం క్యూ కడుతూ ఉంటారు. ఇక కొత్త హోటల్ అంటే సాధారణంగా జనం క్యూ కట్టరు. బిర్యానీ బాగుందని ప్రచారం జరిగితే గానీ అటు చూడరు జనం. దీంతో ఓ హోటల్ ఓనర్ సరికొత్తగా ఆలోచించాడు. ఫుడ్ లవర్స్ నాకట్టుకునే దిశగా ఓ ప్రకటన చేశాడు. అదేంటంటే 5 పైసలకే బిర్యానీ అంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడో మరిచిపోయిన 5 పైసల కాయిన్ను వెతికమరి హోటల్ ముందు క్యూ కట్టేశారు జనం. తాజాగా తిరుపతిలోని కేటీ రోడ్లో సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ ప్రారంభమైంది. కొత్త రెస్టారెంట్ అయినా అనూహ్యంగా సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ ప్రారంభం రోజే బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టారు. అసలు ఆ రెస్టారెంట్కి వచ్చిన స్పందన చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మరి. ఎందుకంటే గుమగుమలాడే దమ్ బిర్యానీ కేవలం 5 పైసలకే ఇస్తూ ఉంటే ఎవరు వదులుకుంటారు? అందుకే ఇంటిలో వెతికి వెతికి మరీ 5 పైసల కాయిన్ తీసుకువెళ్లిన వారికి బిర్యానీ పెట్టడంతో పాటుగా పార్సల్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం 5 పైసల కాయిన్ కనిపించడమే లేదు. ఇలాంటి తరుణంలో 5 పైసలకే బిర్యానీ ఎలా ఇస్తాడో అని చూసేందుకు జనం వచ్చారు. మరి కొందరైతే ఇంటిలో నిరుపయోగంగా పడేసిన 5 పైసల బిళ్ళలను వెతికి మరీ బిర్యానీని పార్సల్ తీసుకెళ్లారు. ఏది ఏమైనప్పటికీ సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్లో మాత్రం 5 పైసల బిర్యానీలు భారీగా అమ్ముడయ్యాయి. ఈ సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ కేవలం తిరుపతిలో కాకుండా చిత్తూరు నగరంలో 2 బ్రాంచ్లు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిగా ఒక్కటే ఉన్నా ప్రజలు ఆదరించడంతో మరొకటి ఏర్పాటు చేసినట్లు హోటల్ యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం తిరుపతిలో 5 పైసలకే బిర్యానీ పెట్టిన సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్పై చర్చ నడుస్తోంది. తోటి హోటల్ వ్యాపారస్తులతో పోటీ పడేందుకు ఇది కేవలం ఒక బిజినెస్ ట్రిక్ అంటూ కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలైన 5 పైసల బిర్యానీ సాయంత్రం 4 గంటల వరకు పంపిణీ కొనసాగింది. మొత్తం 1000కి పైగా బిర్యానీలు అమ్ముడుపోయినట్లు హోటల్ యాజమాన్యం చెబుతున్నారు.